తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలో మున్సిపాలిటీ ఎలక్షన్స్ పై సీఐ రమేష్ బాబు మీడియా సమావేశం నిర్వహించి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని, పోలీసులకు సహకరించాలని అన్ని పార్టీల నాయకులను, అభ్యర్థులను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తునిలో ఈ నెల 29న జరిగే పోలింగ్ జరిగే ప్రదేశాలను, బూతుల వివరాలను వెల్లడించారు. ఎన్నికలు జరగబోయే 30 వార్డులకు 54 బూతులు ఉన్నాయని తెలిపారు. అలాగే 6 రూట్స్, 3 డివిజన్లు ఉన్నాయని తెలిపారు. తుని ప్రాంతంలో 6 సెన్సిటివ్, 3 హైపర్ సెన్సిటివిటీ, 20 నార్మల్ ప్రాంతాలు గుర్తించామన్నారు. ఎవరైనా క్రమశిక్షణను ఉల్లంఘించి చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే కేసులు నమోదు చేసి వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 29 లొకేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా పోలింగ్ స్టేషన్స్ వచ్చి 30 ఉన్నాయి. ఆ 30 పోలింగ్ స్టేషన్స్, ఈ 30 పోలింగ్ స్టేషన్స్ లో కూడా టోటల్గా 54 బూత్స్ ఉన్నాయి. 54. అది ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్ ఉంటుంది, ఆ స్కూల్లో 1st ఫ్లోర్, 2nd ఫ్లోర్ అలా ఉంటుంది. లొకేషన్ ప్లస్ పోలింగ్ స్టేషన్ ఒకటే, కానీ బూత్స్ దానిలో 4 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, ఒక్కొక్క దానిలో అయితే 1 కూడా ఉండొచ్చు. కాబట్టి ఇలాగ డివైడ్ చేశారు. మనకి మొత్తం రూట్స్ వచ్చేసి 6 రూట్స్ ఉన్నాయి. 6 రూట్స్, జోన్స్ ఏమో 3 జోన్స్గా డివైడ్ చేశారు. రూట్స్ ఏమో 6 రూట్స్. ఓకేనండి. ఇవి తర్వాత మనకి హైపర్ సెన్సిటివ్ అంటే నార్మల్ అని 3 రకాలుగా డివైడ్ చేశారు. ఇవేంటి అంటే, హైపర్ సెన్సిటివ్ ఏమో మనకి 3 ఉన్నాయి. తర్వాత సెన్సిటివ్ వచ్చేసి 6 లొకేషన్స్ ఉన్నాయి. నార్మల్ వచ్చేసి 20 లొకేషన్స్ ఉన్నాయి. టోటల్ 29. ఈ హైపర్ సెన్సిటివ్ నార్మల్కి సంబంధించి వీటి 3 తేడా ఏంటి అంటే, హైపర్ సెన్సిటివ్ అంటే గత పోలింగ్ టైంలో కానీ, లేదంటే గత జనరల్ ఎలక్షన్ టైంలో కానీ, లేదంటే గత 15 ఇయర్స్ నుండి ఏమైనా అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నా, అలాంటి అన్నిటి కూడా పోలింగ్ టైంలో, లేదంటే ఆ పోలింగ్ రోజున ఎక్కడైనా గొడవలు జరిగినప్పుడు, అలా తరచూ జరుగుతూ ఉన్న వాటిని అన్నిటిని కూడా ఒక కేటగిరీ కింద పెట్టారు. వాటిని అతి ప్రాబ్లమాటిక్ అన్నమాట, అతి సమస్యాత్మక కేంద్రాలుగా వాటిని పరిగణించి వాటికి హైపర్ సెన్సిటివ్గా మనకి డివైడ్ చేశారు.